హలో ఫ్రెండ్స్, నమస్తే. వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు. అసలు ఏం జరిగిందంటే, వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు ఓ ల్యాండ్ విషయంలో తను మోసం చేశారని సీనియర్ నటి ఓపెన్ అయింది. వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు ఓ ల్యాండ్ విషయంలో తనను మోసం చేశారని సీనియర్ నటి అన్నపూర్ణ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్, సుమ దంపతులపై కన్నీటి పర్యంతమయ్యారు. రాజీవ్ కనకాల తండ్రి దివంగత దేవదాస్ కనకాల చేతిలో ఓ స్థలం విషయంలో తను మోసపోయినట్లు అన్నపూర్ణమ్మ చెప్పారు. దేవదాస్ మరణం తర్వాత ఈ స్థలం విషయంలో వివాదాన్ని పరిష్కరించవలసిందిగా రాజీవ్తో పాటు ఆమె భార్య సుమను కోరాను. అయినా ఈ విషయంపై ఎలాంటి ఫలితం రాలేదన్నారు. 22 ఏళ్ల క్రితం సుమ మామగారైన దేవదాస్ కనకాల నుంచి ఓ భూమిని కొన్నాను. ఆ తర్వాత అదే భూమి దేవదాస్ కనకాల వేరే వాళ్ళకి అమ్మారు. ఈ విషయమే దేవదాస్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలుసన్నారు. ఆయన మరణం తర్వాత ఈ భూమి వివాదాన్ని రాజీవ్తో పాటు సుమ పరిష్కరిస్తారని తను అనుకున్నాను, కానీ వాళ్ళు ఈ విషయమే పట్టినట్టు వ్యవహరించారు. ఈ విషయమే ఒకసారి రాజీవ్ కనకాలతో ఫోన్లో మాట్లాడితే ఈ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు ఆయనకు ఫోన్ చేసినా బిజీగా వచ్చేది. దీంతో అనుమానం వచ్చి తనకు తెలిసిన మధ్యవర్తి వాళ్ళతో ఫోన్ చేయించాను. అప్పుడు తెలిసింది రాజీవ్ కనకాల తన ఫోన్ బ్లాక్ చేసిన విషయం. అంతేకాదు, మధ్యవర్తి రాజీవ్తో మాట్లాడితే ఈ విషయం ఎలాంటి సంబంధం లేదన్నారు. దేవదాస్ కనకాల చేతిలో తను మోసపోయిన విషయం కుటుంబ సభ్యులందరూ తెలుసన్నారు. అప్పట్లో ఈ స్థల విషయమై దేవదాస్ కనకాలతో తనకు పెద్ద గొడవే జరిగిందన్నారు. ఆ సమయంలో రాజీవ్, సుమతో అందరూ ఉన్నారు. దేవదాస్ మరణం తర్వాత ఈ స్థలం విషయమై అందరూ ప్లేట్ ఫిరాయించారని చెప్పారు. ఆ తర్వాత అన్నపూర్ణం మాట్లాడుతూ, ఆ భూమి పోతే పోనివ్వండి, భూమి పట్టుకుని నేను పోతానా, సుమా రాజులు ఇద్దరు ఈ భూమిపైన ఉండిపోతారా అంటూ ఒకంత వైరాగ్యంతో మాట్లాడారు. ఇప్పటివరకు ఇండస్ట్రియల్ వివాద రహితులుగా ఉన్న వీళ్ళిద్దరు అన్నపూర్ణమ్మ ల్యాండ్ ఇష్యూతో ఒకంత అబాస్ పాలయ్యారు. మరి ఈ విషయాన్ని సుమా రాజీతో ఎలా స్పందిస్తారనేది చూడాలి. హలో ఫ్రెండ్స్, నమస్తే.